ఈ రోజు గ్రామ పంచాయతీ బాగు చేయాలని గ్రామాలు ఛాలెంజ్ గా తీసుకున్నాడు. రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ విడత చేసింది గ్రామాలు బాగు చేసుకోవాలి. ఎందుకు మనం గ్రామాలు బాగు చేసుకోవద్దు? ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పారు చాలా విషయాలు. ఎందుకు జ్వరాలు వస్తానే మనం ఎంబడిపడతాను, జ్వరం రాకుండా చేసుకోలేము. మన ఇంట్లో శుభ్రంగా ఉంచుకోమంటాడు, చెత్త వేయద్దు. చెత్త ఏమన్నా మీకు తెలియదు, ఒక్క వారం రోజులు ఆ చెత్త ఉంటే దోమలు గుడతాయి. మనం పుట్టి అవి గుడితే మనం తట్టుకుంటే కానీ పిల్లగాళ్ళు తట్టుకోలేదు, మనం కూడా తట్టుకో. మన ద్వారానే జ్వరాలు వస్తాయి. మన ఇంటి ముందంటే మోడీ మనం సాఫ్ చేసుకోం ఏమొస్తుంది? సర్పంచ సాఫ్ చేస్తాడు, మనకే సంబంధం అని కూర్చుంటాం. ఇంటి ముందర చెత్త ఎత్తాం, మా ఇంటి ముందర చెత్త ఉన్నది అని మళ్ళీ అంటాం. మళ్ళా నీ ఇంటి ముందర నువ్వు చేసుకోవా, ఎందుకంటే మనం చేసుకోలేదా? ఇంటి ముందట మంచిగా అలికేది, ముగ్గులు వేసేది. ఇప్పుడు ఎత్తా వాడు ఎత్తలు పో అంటే గంత లేజినెస్ అయింది. మన ఒళ్ళు ఇల్లు బాగు చేసుకోవాలి, ఒక క్రమబద్ధీకరణ చేసుకోవాలి. ఇంటి ముందర చెత్త ఉండొద్దు, సాఫ్ చేసుకోవాలి. మీ ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి. మీ ఇల్లు శుభ్రంగా ఉంచుకోకపోతే నువ్వు కాదు నాశనం అయ్యేది, పక్కడు కూడా నాశనం అవుతాడు. అందుకే ఇలా ముఖ్యమంత్రి గారు ఒక కట్టుదిట్టం చేశాడు. కొంత ఇబ్బంది అయినా పర్వాలేదు, మన గ్రామాలు బాగు చేసుకోవాలని ఒక ఛాలెంజ్ గా చేశాం, డబ్బులు కూడా ఇచ్చాం. మేము ప్రతి సంవత్సరం ఈదారు డబ్బులు రాకపోయేది సరిగా, ఇప్పుడు 81 లక్షలు ఇస్తున్నాం మేము ప్రతి సంవత్సరం మీ ఊరికి. దాని మంచిగా కూడా ఖర్చు పెట్టొద్దాం.